హాయ్ ఫ్రెండ్స్, సొరంగ మార్గం గుండా రైలు వెళ్తుంటే భయం ఉత్సాహం రెండూ కలుగుతాయి. ప్రయాణికులు కెవ్వు కెవ్వుమని కేకలు పెడతారు. ఎంతోమందికి అదో ఆట విడుపు. మనలోని ఆదుర్దాన్ని బయటకు వెళ్ళగక్కే ఉపాయమే ఈ అరుపులు అంటారు మానసిక నిపుణులు. ఈ లెక్కన సముద్ర మట్టానికి కాదు, సముద్ర అడుగు భాగానికి 250 అడుగుల లోతులో 50 కిలోమీటర్ల సొరంగం తవ్వి అటునుంచి ఇటు ప్రయాణించమంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం తెలుసా? బ్రిటన్ ఫ్రాన్స్ మధ్య సముద్రం అడుగున ఉన్న సొరంగ మార్గంలో ప్రయాణిస్తే తెలుస్తుంది. సముద్రం అడుగున అంటే ఇంగ్లీష్ ఛానల్ దిగువన సముద్ర గర్భంలో కాదు, సముద్రపు అడుగు నేలకు దిగువన ఈ రెండు దేశాల మధ్య రవాణా కోసం ఏర్పాటు చేయబడ్డ సొరంగ మార్గం ఇది. ప్రపంచంలో సముద్రం అడుగు నుంచి వెళ్లే సొరంగ మార్గాల్లో ఇదే అతిపెద్దది. భారీ కట్టడం, భారీ పనితనం, భారీగా కార్మికులు, అతి భారీ యంత్రాలు, అధిక శ్రమ, అత్యధిక ఖర్చు తప్పదు కదా. నిర్మాణం జరిపిన ప్రదేశం కూడా ప్రమాదకరమైందే అయినప్పుడు అంతకు అంత జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక అన్నీ అధికమే. ఒకేసారి 13,000 మంది కార్మికులు పనిచేయవలసి వచ్చిన నిర్మాణం ఈ అండర్ సీ టన్నెల్. పైనుంచి సముద్రం ఒత్తిడి ఎంత బలంగా ఉంటుందో ఊహించండి. అలాంటి చోట అడుగు నేలకు దిగువన మట్టి రాళ్ళు తవ్విపోస్తూ దాన్ని బయటకు పంపిస్తూ సొరంగం చేసుకుంటూ అటు ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వెళ్లడం ఇంజనీరింగ్ అద్భుతమే. ఒడ్డుపైన అయితే అటువైపు కనిపిస్తుంది. మరి భూమి లోపల సొరంగంలో ఖచ్చితమైన లెక్కలు వేసుకుంటూ వెళ్లాలి మినహా దారి మళ్లితే ఇక ఎక్కడ తేలతామో తెలిసేదెలా? కనుకనే దీన్ని ఇంజనీరింగ్ ప్రతిభకు ఉదాహరణ, మానవ మేధస్సుకు తార్కాణం అన్నారు. చిన్న తప్పు జరిగి పైనుంచి నీళ్లు కారే చిన్న రంధ్రం ఏర్పడినా చాలు మొత్తం సముద్ర జలాలు సొరంగాన్ని ముంచెత్తడానికి. ప్రాణాలు పణంగా పెట్టాలి, యంత్రాలు పోగొట్టుకోవాలి, డబ్బు సమయం నీళ్లపాలు. కనుకనే ఎంతో శ్రమ కోర్చి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ అట్లాంటిక్ మహాసముద్రపు ఇంగ్లీష్ ఛానల్ అడుగున ఈ సొరంగం నిర్మించారు. పైనుంచి ఓడల్లో వెళ్లొచ్చు, విమానంలో వెళ్లొచ్చు. ఇలా ప్రమాదకరంగా ఎందుకని సొరంగం తవ్వడమనే సందేహం తక్కునొస్తుంది. వీడియో చూడండి. చరిత్ర పూర్వకాలపు కొన్ని సంగతుల వద్ద మొదలు పెడితేనే మీ సందేహం తీరుతుంది. 13,000 ఏళ్ల క్రితం చివరి మంచు యుగం ముగుస్తున్న కాలానికి భూపలకాల్లో కదలికలొచ్చి గ్లేసియర్స్ జరిగి ఐరోపా భూభాగం నుంచి ఇప్పటి ఇంగ్లాండ్ విడిపోయి దూరం జరిగింది. రెండిటి మధ్య ఏర్పడిన సముద్ర భాగాన్నే ఈనాడు ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తున్నారు. ఇది అవడానికి విశాలంగానే ఉంటుంది, కానీ ఒక చోట మాత్రం సన్నగా ఉంటుంది. సరిగ్గా ఈ నేరో ఛానల్ వద్ద అటునిటు 35 కిలోమీటర్ల దూరంలో యూకే, ఫ్రాన్స్ ఉన్నాయి. ఈ దూరాన్ని నౌకాయానం ద్వారా కలిపి ఉంచుదామని చాలామంది తమ తమ కాలాల్లో పలు ప్రయత్నాలు చేశారు, కానీ అవేవీ సఫలం కాలేదు. ప్రధాన కారణం పరిమితమైన సాంకేతిక వనరులు. 20వ శతాబ్దం చివరి నాటికి ప్రపంచం సాంకేతిక యుగం దిశగా మళ్లింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్లను భూమార్గం ద్వారా కలపాలనే యోచన మళ్లీ ప్రాణం పోసుకుంది. ఛానల్ నిర్మాణానికి టెక్నాలజీని అభివృద్ధి చేయడం కంటే ముందు ఇంగ్లాండ్ని ఒప్పించడమే సమస్య. ఇంగ్లీష్ ఛానల్ నీళ్లు అతి శీతలంగా ఉంటాయి. నెపోలియన్, హిట్లర్ ఇంకా పలు దేశాలు ఇంగ్లీష్ ఛానల్ గుండా ప్రయాణించి ఇంగ్లాండ్ని వశపరుచుకోవాలని చాలాసార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంగ్లీష్ ఛానల్ వాళ్ల ప్రయత్నాలు వమ్ము చేసింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్లోని కేలే గ్రామం నుంచి అండర్ వాటర్ టన్నెల్ తవ్వుదామని ప్రయత్నించాడు హిట్లర్. అయితే ఆ ప్రయత్నం మొదలు కాకుండానే హిట్లర్ మరణించాడు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఐరోపా దేశాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యాపార వాణిజ్యాలు చురుగ్గా సాగుతున్నాయి. ఒకనాడు శత్రువులుగా ఉంటూ వచ్చిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు ఈనాడు ఇంగ్లీష్ ఛానల్ ద్వారా వర్తకం చేయసాగారు. 1980వ సంవత్సరం ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు సముద్ర మార్గం ద్వారా కాకుండా భూమార్గం ద్వారా వర్తకం చేయడమే మేలని భావించాయి. ఇంగ్లీష్ ఛానల్లోని సన్నని ప్రదేశం సముద్రం అడుగున 50 కిలోమీటర్ల దూరాన్ని కలపడానికి నిశ్చయం జరిగింది. అయినా ఇంగ్లాండ్ ప్రజలకు మాత్రం ఈ ఆలోచన రుచించలేదు. వ్యతిరేకత వ్యక్తమైంది. తాము విడిగా ద్వీపంలాగానే ఉండాలని, అదే తమ ప్రత్యేకత అని భావించారు. కొంతవరకు అది ఆధిపత్య ధోరణి వంటిదే. కానీ తక్కిన ప్రపంచంతో కలవాలంటే కొన్నిసార్లు కొన్ని మినహాయింపులు అవసరం. అందుకు నచ్చ చెప్పడానికి కొన్ని నెలలు పట్టింది. చివరికి ఛానల్ టన్నెల్ అనే పేరుతో సొరంగ పనులు మొదలయ్యాయి. జనాభా వాడుకలో యూరో టన్నెల్ అని కూడా పిలుస్తారు. పరస్పర ఒప్పందం ప్రకారం రెండు దేశాలు తమ తమ వైపుల నుంచి టన్నెల్ తవ్వడం మొదలుపెట్టాయి. అలా వచ్చి సరిగ్గా మధ్య భాగంలో కలవాలనేది ప్రణాళిక. మొత్తం దూరం 50 కిలోమీటర్లు. అయితే సముద్రం అడుగున తవ్వవలసిన సొరంగం పొడవు సుమారు 38 కిలోమీటర్లు. ఇంత పొడవైన టన్నెల్ని ఏదో ఒక్క కంపెనీ చేపట్టడం అయ్యే పని కాదని ముందే అర్థం చేసుకున్నారు. అటు 5 ఇటు 5 మొత్తం 10 ఇంజనీరింగ్ కంపెనీలు కన్సార్టియం ఏర్పడి ఈ పని చేపట్టాలని నిర్ణయించాయి. అలా మొత్తం మీద 3 టన్నెళ్లు నిర్మించాలని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల మధ్య
లూప్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫ్రాన్స్లోని కేలే, ఇంగ్లాండ్లోని ఫోక్సోటోన్లలో రైల్వే టెర్మినల్స్ నిర్మించారు. చివరికి మొత్తం టన్నెల్ పొడవు 56 కిలోమీటర్లయింది. సముద్రం దిగువన దాని పొడవు 38 కిలోమీటర్లుంటుంది. అలా 1986లో సొరంగ పనులు మొదలయ్యాయి. భూమి లోపల సమాంతర సొరంగం తవ్వాలంటే డ్రిల్లింగ్ మెషిన్లు సరిపోవు కదా, అతి భారీ బోరింగ్ యంత్రం కావాలి. టన్నెల్ బోరింగ్ మెషిన్ టీబీఎంని ప్రత్యేకంగా తయారు చేయడానికి అమెరికాలోని వాషింగ్టన్లోని సియాటెల్లో రాబిన్స్ కంపెనీకి పని అప్పగించారు. ఈ కంపెనీ బోరింగ్ యంత్రాల తయారీలో ప్రసిద్ధి. ఆ ట్రైన్ ఆ తవ్విన మట్టిని అంతటిని టన్నెల్ బయటకు తీసుకొస్తుంది. సముద్రం లోపల నేలకు 250 అడుగుల లోతులో టీబీఎంతో సొరంగం తవ్వుతుంటే ఎక్కడ నీళ్లు కారినా ఆ ఒత్తిడికి నేల కృంగి సముద్రం సొరంగంలోకి ప్రవహిస్తుంది. కాబట్టి సర్వే జరిపారు. ఇంగ్లాండ్ వైపున్న సముద్రం అడుగు నేల క్రింద చాక్ అంటే కాల్సెట్ అనగా సున్నపు పొర ఉంది. అది పైనున్న నీటిని టన్నెల్లోకి రాకుండా అడ్డుకోగలుగుతుంది. ఫ్రాన్స్ వైపున్న సముద్రం అడుగున నేల చాలా వరకు బేటలు వారి ఉంది. ఈ టీబీఎంతో తవ్వితే లీకేజీలు అడ్డుకోవడం కుదరని పని. వేరే తరహా టీబీఎం తయారు చేయాలి. ఈ టీబీఎంలను తయారు చేయడం ఒక యజ్ఞమైతే వీటిని భూమి లోపలికి పంపించడము పెద్ద పనే. ఇందుకోసం మొత్తం యంత్రాన్ని విభాగాలుగా చేసి లోపలికి తీసుకువెళ్లి తిరిగి వాటిని జోడించారు. డబ్బు కూడా ధారాళంగా ఖర్చయింది. 1986లో మొదలైన ప్రాజెక్టు పనుల్లో రెండు వైపులా సొరంగం తవ్వే పనులు మాత్రం 1988లో మొదలయ్యాయి. మట్టి రాళ్లు తవ్వడం, భూమి మీదకు రవాణా చేసి వేరెక్కడికో పారేయడం పెద్ద పని అయి కూర్చుంది. రోజుకు 750 చదరపు అడుగుల రాళ్లను పగలగొడుతున్నారు. గంటకు 2400 టన్నుల వ్యర్థాలు పెరుగుతున్నాయి. ఇంగ్లాండ్ తమ ప్రాంతంలోని ఫోక్ స్టోన్ డోవర్ల మధ్య షేక్స్పియర్ క్లిఫ్లోకి ఈ వ్యర్థాలను నింపింది. టీబీఎంతో రాళ్లను మట్టిని తవ్వుతూ ఉంటే భూమి బోలుగా తయారవుతూ ఉంటుంది. అక్కడున్న మట్టి పొరలు వదులుగా అవుతాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు సీల్ చేయాలి. ఇవి కాంక్రీట్ స్లాబ్స్. ఈ స్లాబ్స్ని కొన్ని భాగాలుగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్ళాక పూర్తి గుండ్రంగా అమర్చి గోళంగా స్లాబ్స్గా అమర్చాలి. ఇందులో మీరేం సందేహపడనక్కర్లేదు. అణు రియాక్టర్ల కోసం ఉపయోగించే కాంక్రీట్ కంటే దృఢంగానే ఈ కాంక్రీట్ మిక్స్చర్ తయారవుతుంది. రీఇన్ఫోర్స్డ్ స్టీల్ని ఈ స్లాబ్స్ నిర్మాణంలో ఉపయోగించారు. ఇవి దాదాపుగా 750,000 కాంక్రీట్ స్లాబ్స్. ఇలా వీటిని ఉపయోగించి ఒక పూర్తి చట్రం బరువు 40 టన్నులు. ఇప్పుడు మీకు విశ్వాసం కలిగిందా ఇది ఎంత బలంగా తయారు చేయబడిందో? అలాంటి కాంక్రీట్ రింగ్స్ని మొత్తం సొరంగం అంతటా పక్క పక్కనే అమర్చడం ద్వారా అవి ఎంత భారాన్ని, ఒత్తిడిని తట్టుకోగలుగుతాయంటే ఇందుకు వాడిన కాంక్రీట్తో 8 బుర్జ్ ఖలీఫా భవనాలను నిర్మించవచ్చు కూడా. ఇంతటి భారీ కాంక్రీట్ స్లాబ్స్ని సర్వీస్ ట్రైన్ ద్వారా టన్నెల్ లోపలికి తీసుకుపోయి ప్రత్యేక యంత్రాలతో వాటిని పైకెత్తి ఆయా ప్రదేశాల్లో ఫిట్ చేసి బిగించారు. ఈ పనులు రెండు వైపుల నుంచి ఏకకాలంలో కొనసాగాయి. అయితే ఈ రెండు మార్గాలు ఒకచోట కలవాలి కదా, ఆ దారి తప్పిందంటే రెండు వేర్వేరు దిశల్లో వెళ్ళిపోతాయి. ఈ రెండు టీబీఎంలు ఒకచోట కలవడం కోసం లేజర్ బీమ్ గైడెన్స్ సిస్టమ్ని ఉపయోగించారు. రెండు దేశాలు ఉపయోగిస్తున్న టీబీఎంలలో ఈ లేజర్ గైడ్లైన్స్ సిస్టమ్ని వైర్లెస్ విధానంలో అమర్చడం ద్వారా తాము తవ్వుతున్న దాన్ని వదిలి పక్కకు పోకుండా సరిచేసుకుంటూ రెండు యంత్రాలు ముందుకు సాగాయి. ఇదంతా కంప్యూటర్ల ద్వారా నియంత్రించబడింది. అయితే ఇదంతా సాంకేతికంగానే నడిచింది. అయినా పొరపాటు జరగకుండా ఉండేందుకుగాను రెండు యంత్రాల మధ్య 100 మీటర్ల దూరం ఉన్నప్పుడు రెండిటినీ ఆపేసి ఒకవైపు నుంచి మరొక వైపుకు స్టీల్ రాడ్ని పంపించి రెండు వైపుల నుంచి తవ్వుతున్న సొరంగం ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయని నిర్ధారించుకున్నారు. కేవలం 10 అంగుళాలు మాత్రం పక్కకి జరిగినట్లు అనుకున్నారు. అయితే అది తవ్వాలనుకున్న కైవారం పరిధిలోనే ఉండడంతో సమస్య కాలేదు. సమస్య టీబీఎం నిర్వహణలో ఉంది. అంటే అది పనిచేయలేదని కాదు, రెండిటిలో ఒకదాన్ని పనిచేయడం ఆపేయాల్సి వచ్చింది. అది ముందుగానే నిర్ణయం జరిగిన సంగతి. రెండు టన్నెళ్లలోనూ కాంక్రీట్ స్లాబ్స్ పెరుగుతూ వచ్చాయి కదా, అవి సుమారు 2 అడుగుల మందానివి. దాంతో టన్నెల్ లోపల వ్యాసం 50 అడుగులకు బదులు 48 అడుగులకు తయారైంది. టీబీఎం వ్యాసం 50 అడుగులు. సొరంగం పూర్తయ్యాక ఆ 50 అడుగుల బోరింగ్ మెషిన్ 48 అడుగుల టన్నెల్ నుంచి బయటకు రావడం వీలవ్వదు. కాబట్టి ఒక బోరింగ్ మెషిన్ దారి తప్పుకోవాలి. శాస్త్రీయ భాషలో దీన్ని మెకానికల్ సూసైడ్ అంటారని ఇంజనీర్లు చెప్పారు. ఆ పని ఇంగ్లాండ్ వైపు నుంచి తవ్వుతున్న టీబీఎం చేసింది. అంటే తవ్వుతున్న దారిని క్రిందికి మళ్లించి 100 అడుగులు మరింత దిగువ వరకు తవ్వి అక్కడే వదిలిపెట్టారు. ఇప్పటికీ ఆ మట్టి పొరల్లో ఆ టీబీఎం కూరుకుపోయే ఉంది.
ఫ్రాన్స్ నుంచి తవ్వుతూ వచ్చిన టీబియం మిగిలిన 100 మీటర్ల దూరాన్ని తొలిచి 2 టన్నులను కలిపింది. ఆ తర్వాత ఫ్రాన్స్ టీబియంని విప్పదీసి బయటకు తీసుకొచ్చారు. అదే పని ఇంగ్లాండ్ టీబియంతో కూడా చేయొచ్చు. అయితే ఈ భారీ బోరింగ్ మిషన్లను డిసెంబుల్ చేయడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతోనే కొత్త బోరింగ్ మిషన్ని తయారు చేయొచ్చు. మరి ఏది లాభదాయకమైతే అదే చేయాలి. అందుకే ఒక బోరింగ్ మిషన్కి భూగర్భంలోనే శాశ్వత విశ్రాంతి కల్పించారు. ఇప్పుడు 13,000 సంవత్సరాల తర్వాత భూమార్గం ద్వారా ఐరోపాతో ఇంగ్లాండ్ కలవనుంది ఫ్రాన్స్ వద్ద. కనుకనే అక్కడ పనిచేస్తున్న 2 దేశాల వారి నుంచి ఒక్కొక్కరిని ఎంచుకుని చివరి మట్టి పొరల్ని చేతి పనిముట్లతో తొలిచి 2 దేశాల జాతీయ పతాకాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. గౌరవ సూచికంగా చేతులు కలిపారు. మంచు కరగడం, భూపలకాల కదలికల వల్ల దూరమైన దేశాలు ఇప్పుడు కలిశాయి. ఉత్సాహంగా 2 దేశాలు వేడుకలు చేసుకున్నాయి. ఇక తదుపరి నిర్మాణం పనులన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు ఇంగ్లాండ్ ఫ్రాన్స్లు భూగర్భం ద్వారా కలిశాయి. 2 దేశాల నేతలు కలిసి 1994 మే 6వ తేదీన చానల్ టన్నెల్ని ప్రారంభించారు. ఈ రోజుల్లో అయితే ఈ ప్రాజెక్ట్కి 12 బిలియన్ పౌండ్లు ఖర్చవుతుంది. అంటే 11,900 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. నిర్మాణంలో పాల్గొన్న 13,000 మంది కార్మికుల్లో 10 మంది ప్రమాదవశాత్తు మరణించారు. ఇవి మొత్తం 3 టన్నెళ్లు. 2 రైళ్లు రాకపోకల కోసం 1 చిన్న టన్నెల్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం కేటాయించారు.